నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురువుగారితో మాట్లాడి 12 రాశుల వారికి సంబంధించి కుజ శుక్ర కేతు కలయిక వల్ల ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మనకి కుజుడు, శుక్రుడు, కేతువు ఈ కలయిక వల్ల అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందండి? ముందుగా మనకి మేషరాశి కాబట్టి మేషరాశి గురించి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, రాశి కంటే లగ్నం చాలా ప్రధానమైనటువంటిది. ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ శుక్రుడు కేతువు కాంబినేషన్ వల్ల మనం గతంలో కొంచెం ఈ శరీరం మీద ఆగాచాలు ఇట్లాంటివి జరుగుతాయని చెప్పుకున్నాం, అదే రకంగా ఉంది. ఇప్పుడు ఏమైందంటే కుజుడు దృష్టి కూడా దాని మీద ఉంది. అంటే మిథునుల రాశిలో, మిథునంలో కుజుడు ఉంటూ కేతు శుక్రుడి మీద వీక్షణ ఉంది. అంటే రెండు కూడా బుధరాశుల్లోనే ఉన్నాయి. దీనికి మేషలగ్నం వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుజుడు ఎప్పుడైతే మూడ్లో ఉన్నాడో, జాతకుడికి కాస్త ఇంట్లో తక్కువ బయట ఎక్కువ తిరగడం అనేటువంటిది ఉంటుంది. అంటే బయట ఎక్కువ తిరగడం అనేటువంటిది ఇస్తాడు. ఈ ఆరో స్థానం అనేటువంటిది ప్రతి లగ్నానికి లేదా ప్రతి రాశికి, లగ్నం తెలియని వారు రాశి చూసుకున్నట్లయితే వారికి పూర్వజన్మ కర్మని చూపించేటువంటి స్థానం ఇది, ఆరో స్థానం అనేటువంటిది. సో ఎప్పుడైతే శుక్రకేతువులు అక్కడ ఉన్నారో మేషం వారికి, సహజంగా శుక్రుడు గనక కేతువుతో కలిసి ఆరో స్థానంలో ఉంటే స్త్రీ శాపంగా చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో కనుక ఏదైనా స్త్రీ శాప యోగం ఉందనుకోండి, ఇప్పుడు యాక్టివ్ అవుద్ది. అందుకని ఈ పర్టికులర్ టైంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, అది ఏ రకంగా యాక్టివ్ అవుద్ది ఏంటి అంటే, బుధరాశుల్లో కాబట్టి ఒక్కోసారి మనం చూడండి, ఎవరికో అవసరం ఉందని డబ్బులు ఇస్తాం అప్పుగా, తీరా చూస్తే అది ఇవ్వడమే వాళ్ళ మధ్య శత్రుత్వానికి దారితీస్తుంది. తిరిగి ఇవ్వమంటే నాకు ఇప్పుడు కుదరదనో లేదనో ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరికి అప్పులు ఇవ్వకూడదు. అనవసరంగా స్త్రీల మూలంగా ఏదైనా గొడవలు అవుతాయి, స్ట్రెస్ ఉంది అనుకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ముఖ్యంగా కమ్యూనికేషన్ స్థానంలో వెళ్ళి కుజుడు ఉన్నాడు కాబట్టి కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసుకోవాలి. కాకపోతే ఇది కుజుడు అక్కడ ఉన్నందుకు కొన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తాడు. లగ్నాధిపతి ఎప్పుడైతే మూడో స్థానంలో ఉండి 9వ స్థానాన్ని చూస్తున్నాడో, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో మంచి యోగాన్ని ఇస్తాడు. అన్నట్టు ఉన్నత విద్యలు ఉంటాయి, పిహెచ్డీస్ లాంటివి చేస్తుంటారు, అటువంటి విషయాల్లో మంచి ఫలితాలు ఇస్తాడు. కాకపోతే ఈ కుజుడు ఇక్కడ ఉన్నప్పుడు మనకి శని కూడా వక్రించి ఉన్నాడు. అంటే ఆల్ ఆస్పెక్ట్స్ మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఓవర్గా ఇప్పుడు ఏమవుతుందంటే 6000 అనేది డైలీ లైఫ్ కిందకి తీసుకుంటాం మనం. అంటే రెగ్యులర్గా డైలీ ఉండేటువంటి లైఫ్ ఏదైతే ఉంటుందో, అవి కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా లేదా అప్పు కోసం వేరే వాళ్ళ అప్పు వల్ల మనం మధ్యవర్తత్వంగా ఉండడం వల్ల ఈ కాంబినేషన్స్ ఇస్తూ ఉంటుంది. కొంచెం వర్క్లో కూడా స్ట్రెస్ ఎక్కువగా ఇస్తుంది. కాకపోతే ఇక్కడ పర్టికులర్గా తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి కమ్యూనికేషను, రెండవది స్త్రీ మూలకంగా మనకి ఏదైనా ఇబ్బంది కలగనుంది, అది స్త్రీకి కావచ్చు పురుషుడికి కావచ్చు, ఇద్దరికీ వస్తుంది. మళ్ళీ పురుషుడికే స్త్రీకి అవ్వాలని రూల్ లేదు. స్త్రీ మూలకంగా ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ, అప్పులు ఇచ్చేటువంటి తీసుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ, కొంచెం కెరీర్ విషయంలో కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఓవర్ వర్క్ ఉంటుంది అనేది అర్థం చేసుకుంటూ ఉన్నట్లయితే, ఈ కుజుడు 9వ స్థానాన్ని చూస్తున్నందుకు మాత్రం ఖచ్చితంగా వీరికి ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, పిహెచ్డీస్, కొన్ని కొన్ని రీసెర్చర్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మాత్రం చాలా బాగుంటుంది. అంటే అసలు ఈ కలయిక అనేది మనకి ఎన్ని నెలలు ఉంటుందండి? ఇది పర్టికులర్గా ఏంటంటే అమ్మ, నెక్స్ట్ ఇప్పుడు 17వ తేదీ వరకు శుక్రుడు అక్కడ ఉంటాడు. 18వ తేదీకి శుక్రుడు తులారాశిలోకి వచ్చేస్తాడు. అప్పుడు ఈ కుజుడు వీక్షణ ఉండదు. అంటే ఈ రెండు కూడా బుధరాశుల్లో ఉన్నాయి. శుక్రకేతువులేమో కన్యారాశిలో ఉన్నాడు, కుజుడేమో మిథునంలో ఉన్నాడు. సో ఫోర్త్ ఆస్పెక్ట్ అంటారు. ఫోర్త్ ఆస్పెక్ట్ కుజుడికి ఉంటుంది, అదేగాక ద్విష్వభావ రాశిలో ఉన్నప్పుడు ఉంటుంది. కాబట్టి 18th వరకు ఈ కాంబినేషన్ ఉంది. ఆఫ్టర్ 18th తర్వాత ఏమవుతుంటుంది అంటే, ఆ కాంబినేషన్ యొక్క ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ 18th వరకు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా ఇది 7th లార్డ్ అవుతాడు ఈ మేషలగ్నానికి శుక్రుడు. ఎప్పుడైతే 7వ అధిపతి అవుతాడో, 6లో ఉన్నందుకు పార్ట్నర్షిప్స్ విషయంలోని, వివాహం చేసుకుందామని ఎవరైనా ఇప్పుడు ఎంపిక చేసుకుంటారు అటువంటి విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. గురుగారు, ఈ రాశి వారికి అసలు ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? ముఖ్యంగా అమ్మ ఒక లక్కీ కూడా ఉంది ఇక్కడ. ఏమిటంటే రవి ఓన్ హౌస్లో ఉన్నాడు. ఇక్కడ ఓన్ హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఉపాసన ఫలిస్తుంది అంటారు. అది కూడా బుధాయుతి యోగం కూడా ఏర్పడుతుంది అక్కడ ఈ సమయంలో. కాబట్టి ఏమిటి, వీళ్ళు ఏదైనా సూర్య అనుగ్రహం అంటే సూర్య దేవత ఆరాధన చేయడము, ఏదైనా గురువుల దగ్గర సూర్యుడి యొక్క బీజాక్షరాలు తీసుకొని చేయడము, లేనట్లయితే నమశివాయ అనేటువంటి మంత్ర సాధన చేయడం, ఏదైనా ఒక ఉపాసన సూర్యుడికి సంబంధించి, సూర్యుడికి అర్ఘ్యం వదలడము, లేనట్లయితే ఆదివారాలు తీపి పదార్థం అంటే పాయసం నైవేద్యంగా పెట్టడము,
చేసినట్లయితే అన్ని విధాలా వీరికి బాగుంటుంది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది? మనం ఆల్రెడీ ఉట్టి శుక్రకేతువుల కలయిక ఒక 10-15 రోజుల క్రితం నుంచి ముందే మనం చెప్పాం ఏంటంటే కొంచెం స్త్రీల మీద కాస్త యగాయిత్యాలు, ఎందుకంటే శుక్రుడు స్త్రీల కారకుడు అమ్మ. ఈ కేతువుతో కలిసినప్పుడు కుజుడు దృష్టి ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం. అదే రకంగా మనకు కనబడుతుంది కూడా. నిన్న మొన్న ఏదో సంథింగ్ ఈ పార్టీ వాళ్ళు ఏదో చేశారు ఒక హీరోయిన్ విషయంలో కూడా మనకి జరుగుతుంది. అంటే ఏమిటంటే దీని ప్రభావం ఇంకొక నెల ఇంకో 18 రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఈ కుజుడు ఇప్పుడు ఈ మిథునంలో ఉండడం కాకుండా నెక్స్ట్ సెప్టెంబర్ 20కి కర్కాటకంలో కూడా వెళ్తాడు. అప్పుడు ఆ కుజుడు శుక్రుడిని కాకుండా శుక్రుడి సంబంధం కాకుండా అక్కడ శని సంబంధం కూడా పెట్టుకుంటాడు. అందుకని అదొక 4-5 నెలల ప్రభావం ఉంటుంది. అంటే దీని ప్రభావం ఇప్పుడు ఓన్లీ శుక్రకుజ కేతువే కాకుండా ఇంకొక 5-6 మంత్స్ వరకు ఈ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. అసలు దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. పెరగడము లేనట్లయితే కొన్ని అంటే ప్రభుత్వం కొన్ని డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దాని యొక్క ప్రభావం పడడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతనిచ్చేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు. అందుకని ఏమవుద్ది, స్లోగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమవుద్ది. ఫస్ట్ ఏమో పాజిటివ్గా ఉంటుంది, దాని తర్వాత వ్యతిరేకత ప్రారంభమవుతుంది. అంటే మల్టిపుల్గా జరుగుతూ ఉంటాయి. ఒకవైపు వ్యతిరేకించేవారు ఎక్కువ మంది, ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు ఎక్కువ మంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూడండి, ఏదో ఒక ఇష్యూస్ నడుస్తూ సమర్థించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు ప్రతి విషయాన్ని, ఇష్యూని. ఆ రకంగా ఏమవుతుందంటే ప్రభుత్వ సంబంధించినటువంటి విషయాల్లో, ఎందుకంటే ఇక్కడ రవి కూడా మనకి శుక్రకేతువుల మీదుగా ప్రయాణం చేయనున్నాడు ఆయన. అందుకని ఏమవుతుంది, కొన్ని విభజనలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్రభుత్వం నడుస్తుంది, ఆల్రెడీ ఓడిపోయిన ప్రభుత్వం దీన్ని అవకాశంగా తీసుకొని ఇంకేదైనా మనం దీన్ని ప్రణాళిక చేయొచ్చా, మనం ఇంకేదైనా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం ఏదైనా చేయొచ్చా అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ రవి కేతు మీదుగా సంచారం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ కాస్త ప్రభుత్వాలు కూడా జాగ్రత్త, పొలిటికల్ మీద ప్రభావం ఉంటుంది. అయ్యో పొలిటికల్ మీద జరిగేటువంటి గొడవల వల్ల పొలిటికల్ మీద ప్రభావం వచ్చే ఛాన్సెస్ ఉంది రాబోయే ఇక్కడ నుంచి ఒక 5-6 మంత్స్ వరకు అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఎందుకంటే ఈ కుజుడు ఇప్పుడంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు మిథునంలో, కానీ తర్వాత నీచస్థానంలోకి వెళ్తాడు. నీచస్థానంలోకి ఎప్పుడైతే వెళ్ళి తను శనిని వీక్షిస్తాడో, అష్టమంలో ఉండే శని అక్కడ నుంచి అష్టమంలో ఉండే శని వీక్షిస్తాడో, శని కూజులు ఎప్పుడైతే వీక్షణ జరుగుతుందో ఏమవుతుందంటే ఈ ఫలితాలు ఇస్తుంది. అలాగే కొంత వాహన ప్రమాదాలు, శుక్రుడు వాహనాలకు కారకుడు. ఈ 18 రోజులు దాదాపుగా అక్కడ మనకి సెప్టెంబర్ 18 వరకు కొంచెం వాహనాల విషయంలో అది ట్రైన్లు కావచ్చు బస్సులు కావచ్చు కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఉన్నట్టుండి ఏదైనా ఒక రాజులు ప్రయాణించేదంటే ఇప్పుడు సీఎంలు పిఎంలు ఉన్నారు, వాళ్ళు ప్రయాణించేటువంటి వాహనాలు కూడా కొన్ని చెడిపోవడం సడన్గా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి కొంచెం పర్టికులర్గా చూసుకోవాలి. ఏది ఈ 18 వరకు పర్టికులర్గా ఈ సీఎంలు కావచ్చు పిఎంలు కావచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు వీళ్ళు ప్రయాణించేటువంటి దాంట్లో మరి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెయిన్ ఆస్ట్రాలజీ యొక్క మెయిన్ ఉద్దేశమే అది. అంటే ఏంటి, మీకు ఇలా ఉంది కాబట్టి దీన్ని ఎట్లాగా అధిగమించాలి చూసుకున్నట్లయితే ముఖ్యంగా నవగ్రహాల్లో శుక్ర కేతు కుజ శని ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. శుక్ర కేతు కుజ శని వీలైతే రాహు మెయిన్గా అయితే ఈ మేజర్గా ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేయాలి. రెండవది ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన, అందులో ముఖ్యంగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన, గణపతి యొక్క స్తోత్ర పఠనము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, బయటికి వెళ్ళే ముందు వీలైతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్తున్నప్పుడు కొంత చండీ పారాయణం వినడము, చండీ వినడము లేనట్లయితే ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడము, ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. అయితే కొంతమందికి ఇందులో మనం ఇప్పుడు రాశి ఫలాలకు సంబంధించిన ఒక్కొక్క రాశి చెప్పుకున్నాం, కానీ కొంతమందికి రాశి తెలియదు. అలాంటి వారు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి దానాలు ఇచ్చుకుంటూ అంటే ఈ దీపారాధన చేయడము, వీలైతే గోవులకి గ్రాసం ఉంటుంది, గ్రాసము తీపి చపాతీలు అంటారు, అంటే తేనె పూసిన చపాతీలు తినిపించడము, అదేవిధంగా క్యారెట్స్ తినిపించడము చేసినట్లయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ లగ్నం ఏంటో తెలియదు, రాశి ఏంటో తెలియదు, వాళ్ళు రాయలేదు. అలాంటప్పుడు మరి గ్రహస్థితి వచ్చింది ఎలా ఉంటుంది అని డౌట్ వస్తుంది. ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు. ఈ విధంగా చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళకి ఆ పర్టికులర్ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది ఒకటే, ఈ శుక్రుడు మారే వరకు కూడా స్త్రీలను ఒంటరిగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉంటుంది అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.